హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ నేను స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, అలాగే పార్థ డెంటల్లో ఈ డెంటల్ ఇష్యూస్కి సంబంధించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హాయ్ మేడం. స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేస్తారు? ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా చేయించుకోవడానికి? స్మైల్ డిజైనింగ్లో ఏజ్ లిమిట్ ఉండదు, హెల్త్ లిమిట్ ఉండదు. కొన్ని ట్రీట్మెంట్స్ చూడండి, లైఫ్ చేంజింగ్ ట్రీట్మెంట్స్ అంటాము, లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ట్రీట్మెంట్స్ అంటాము. ఆ వాటిల్లో ఒకటే స్మైల్ డిజైనింగ్ అనేది. మనకు పుట్టుకతో వచ్చిన ఎలాంటి లోపాన్నన్నా బ్యూటిఫుల్గా మంచి చిరునవ్వుకి ఇవ్వగలిగేది స్మైల్ డిజైనింగ్. స్మైల్ డిజైనింగ్ అనగానే చాలామందికి ఏంటంటే ఉన్న పళ్ళు తీసేస్తారనో, లేకపోతే కొత్త పళ్ళు తయారు చేసి పెడతారనో, లేకపోతే ఎక్కువగా మీరు స్మైల్ డిజైనింగ్ అంటే పైన క్యాపుల్ లాంటివి కూర్చోపెట్టేయడం అనో, ఇలా రకరకాల క్వశ్చన్స్ మేము వింటుంటాము. మీ అందరిలో కూడా చాలా మిత్స్ ఉన్నాయి. స్మైల్ డిజైనింగ్ అనేది రకరకాల ఆస్పెక్ట్లో పేషెంట్కి ఎలా వీలైతే అందంగా తయారవుతారో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. ఇప్పుడు పేషెంట్ 18 ఏళ్ళ వాళ్ళకి చేయాలనుకోండి, క్లిప్పులు వేసినా ఎలైనర్ వేసినా స్మైల్ డిజైనింగ్ బ్యూటిఫుల్గా చేయొచ్చు. అలా కాదు, మధ్య వయసులో వాళ్ళ పళ్ళు వరుస పాడైంది అనుకోండి, అలాంటి వాళ్ళకు కూడా ఎలైనరు చేయొచ్చు, స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. సో కొంతమందికి ఏంటంటే ఇంప్లాంట్స్ పెట్టి స్మైల్ డిజైనింగ్ చేయాలి, కొంతమందికి సింపుల్ లామినేట్స్ కానీ వినీర్స్ కానీ పెడితే సరిపోతుంది, కొంతమందికి జస్ట్ కంపోజిట్తో ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టడం వల్ల కూడా స్మైల్ డిజైనింగ్ అవుతుంది, కొంతమందికి పళ్ళని జస్ట్ షేప్ చేయించడం వల్ల కూడా స్మైల్ డిజైనింగ్ అవుతుంది. చూసారా, స్మైల్ డిజైనింగ్ అనేది ఒక బ్యూటీకి సంబంధించిన ట్రీట్మెంట్, దీనికి ఏజ్తో నిమిత్తం లేదు. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మధ్య వయస్కులు కానీ ఎవరైనా చేసుకోవచ్చు. హెల్త్ లిమిట్స్ కూడా లేవు. ఇప్పుడు షుగర్ ఉంది, స్మైల్ డిజైనింగ్ చేసుకొని అందంగా నవ్వకూడదా? బీపీ ఉంది, వాళ్ళు అందంగా నవ్వే అర్హత ఉండదా? అలా ఏం లేదు. ఎవరైనా కూడా వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే కాన్ఫిడెంట్గా ఉంటాము, మరింత అందంగా ఉంటాము అని ఉంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. అలాగే రంగు మారిన పళ్ళు ఉంటాయి చాలామందికి, ఫ్లోరైడ్ ఏరియాలో పసుపచ్చ మచ్చలతోని, లేదా పాన్లు గుట్కాలు తినడం వల్ల రెడ్ కలర్ మచ్చలు ఉండడము, లేదా మధ్యలో కొన్ని హ్యాబిట్స్ వల్ల కలర్ మారిపోవడము, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకుని లైఫ్ టైం అందంగా మెరిసి తెల్లగా మెరిసే పళ్ళతో లైఫ్ టైం ఉండొచ్చు. సో స్మైల్ డిజైనింగ్ అనేది బ్యూటిఫుల్. అందులో పార్థ డెంటల్లో చాలా చక్కగా, చాలా కేర్ఫుల్గా 4 డాక్టర్స్ కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తాము. అందువల్ల మేము ఇండియాలోనే అత్యధికంగా స్మైల్ డిజైనింగ్స్ చేసిన ఘనత పార్థ డెంటల్కి ఉంది. ఈరోజు కూడా ఎవరైనా కూడా నేను ఎవరిని ట్రీట్మెంట్కి రమ్మని ఎప్పుడు పిలను, మీరు ఎవరైనా మీ స్మైల్ని కరెక్ట్ చేసుకోవాలి, ఈ లోపంతో నేను బయటకు వెళ్ళలేకపోతున్నానని ఎవరైతే బయట అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను డెఫినెట్గా మా క్లినిక్కి దగ్గరగా ఉండే ఏదో క్లినిక్ ఒకసారి రండి. మేము ట్రీట్మెంట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ముందువి, ట్రీట్మెంట్ తర్వాత ఒకసారి అవి చూడండి. చూస్తే వెంటనే ఏంటంటే, అరే మేము ఇన్ని సంవత్సరాలు అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నామే అనే చిన్న బాధతో ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదా కనీసం మీ సమస్యకి సొల్యూషన్ ఉందనే క్లారిటీ మటుకు మీకు డెఫినెట్గా వస్తుంది.